Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొడాలి నాని చంద్రబాబును పదే పదే టార్గెట్ చేయడం వెనుక రీజన్ ఇదేనా? తెలుగునాట రాజకీయాల్లో తిట్ల పర్వం అనేది క్రొత్త విషయం కాదు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హద్దులు దాటి ప్రత్యర్థుల్ని బూతులు తిరగడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. ప్రత్యర్థులపై కులాల వారీగా లెక్కలు కట్టి విమర్శలు చేయించడం అనేది చంద్రబాబు తీసుకొచ్చిన రాజకీయ మార్పు. ఫలానా కులానికి చెందిన నాయకుడిని తిట్టాలంటే ఆ ఫలానా కులానికి చెందిన నాయకుడినే రంగంలోకి దించాలని గతంలో చంద్రబాబు రాజకీయ వ్యూహం రచించారు. అదే అమలవుతోంది చాలా కాలంగా. అందున ఆంధ్రప్రదేశ్లో నువ్వు నేర్పిన విద్యయే కదా అన్నట్టు చంద్రబాబు మీద మంత్రి కొడాలి నాని తిట్ల పర్వం గత కొన్నేళ్లుగా హద్దు అదుపు లేకుండా పోతోంది. కొడాలి నాని విద్యార్హత సహా ఆయన వ్యక్తిగత అంశాల గురించి టీడీపీ నేతలు తరచు మాట్లాడుతూ ఉంటారు. అదే ఆయనకు ఒళ్ళు మండేలా చేస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు తనను రాజకీయంగా వేధించిన వైనాన్ని కొడాలి నాని ఎప్పటికీ మర్చిపోలేదు. నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కొడాలి నానిని ఆ కుటుంబానికి దూరం చేసింది ఇంకెవరో కాదు, చంద్రబాబే. అలా చాలా వ్యవహారాలున్నాయి. అందుకే కొడాలి నానికి చంద్రబాబు పేరెత్తితే చిర్రెత్తిపోతుంది. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తారు కొడాలి నాని. చంద్రబాబును అవసరం ఉన్నా లేకపోయినా తాజాగా చంద్రబాబు కాదు స్టేలబాబు అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. దేశంలో ఇంకే రాజకీయ నాయకుడు ఇలా ఇన్ని స్టేలు తెచ్చుకుని కేసుల నుంచి తప్పించుకోలేదని కొడాలి నాని మండిపడ్డారు. ప్రజాకోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదని కొడాలి నాని చెబుతున్నారు. క్రొత్తగా శిక్ష పడేదేముంది చంద్రబాబుకి? 2019లో లేటెస్ట్గా ప్రజాకోర్టులు శిక్ష పడింది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జరిగింది. ముందుంది ముసళ్ల పండగని చంద్రబాబును ఉద్దేశించి కొడాలి నాని చెబుతున్నారంటే కథ పెద్దదే ఉందన్నమాట.